గణతంత్ర దినోత్సవ సందర్భంగా నిర్వహించడం ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం మాదిరిగానే అత్యంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. 3000 మంది అమ్మాయిలు భారతమాత వేషధారణలో భక్తి శ్రద్ధలతో అద్భుతంగా ఈ హారతి కార్యక్రమంలో మనకు ఉత్సాహం కొలిపే విధంగా దేశభక్తి జాతీయ భావన ఉట్టిపడే విధంగా అమ్మాయిలు పాల్గొంటున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఈరోజు మన రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళసాయి గారు డాక్టర్ వారు రావడము ఈ కార్యక్రమానికి ఎంతో వెన్న తెచ్చింది. వారితో పాటు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, గరికపాటి గారు గౌరవనీయులు, అదేవిధంగా ఎస్సీ కమిషన్ మెంబర్ రాములు గారు, అదేవిధంగా అనేక మంది మోహన్ రావు గారు పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు రామచంద్రరావు గారు, మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా అనేక మంది వివిధ విద్యా సంస్థలు స్కూల్స్కి సంబంధించినటువంటి కరస్పాండెంట్సు హెడ్ మాస్టర్స్ అందరూ వచ్చారు. ఈసారి కార్యక్రమంలో దేశంలోని అనేక ప్రాంతాల నుంచి కూడా కళాకారులు వచ్చారు. నార్త్ ఈస్ట్ నుంచి, అదేవిధంగా మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక నుంచి కూడా అద్భుతమైనటువంటి ప్రదర్శనలు ఇస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని ప్రదర్శనలు ఉన్నాయి. ఈరోజు మనకందరికీ తెలుసు నేటి యువతలో జాతీయ భావన దేశభక్తి పెంపొందించాల్సిన అవసరం ఉంది. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులే అన్నారు. కాబట్టి ఈరోజు మా అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా అదే మాట అన్నారు. కాబట్టి మనం అందరం కూడా దేశభక్తి జాతీయ భావనతో మన దేశాన్ని ప్రపంచంలో ఒక శక్తిశాలి దేశంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది. దానికి అందరు కూడా, దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని మరింతగా ముందుకు తీసుకుపోయే విధంగా ఆశీస్సులు అందజేయాలి, ఆయనకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమం చివరి వరకు ప్రతి ఒక్కరు ఉండాలి. ముఖ్యంగా ఈ సంవత్సరం హారతి ఇచ్చేటువంటి కార్యక్రమంలో కూడా అనేక మార్పులు చేశాము. అందులో ఈ కార్యక్రమానికి సంబంధించి అవధాన సరస్వతి గారు మరి అనేక రకాలుగా కొత్త రచన చేశారు. అదేవిధంగా సంగీతం కూడా వందే మాతరం గారు చాలా అద్భుతంగా వందే మాతరం శ్రీనివాసరావు గారు సంగీతం ఇచ్చారు. ఆ కార్యక్రమం మొత్తం చివరన ఉంటుంది. అది ఈ భారతమాత మహారథికి హైలైటు. కాబట్టి అప్పటి వరకు అందరూ ఉండాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కసారి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పెద్దలకు, ఆశీస్సులు అందజేసినటువంటి ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి వాళ్లకు, లక్షలాది మంది ఆన్లైన్లో టీవీల ద్వారా మరి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను భారత ప్రభుత్వం తరఫున, నా తరఫున, నేను భారతమాత ఫౌండేషన్ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో హర్ష గారు కానీ, లేకపోతే మన యొక్క మిగతా మన యొక్క శ్యామ్ సుందర్ గారు కానీ, శ్రీధర్ గారు కానీ అందరూ అత్యంత అద్భుతంగా ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు. మహారతి సంబంధించినటువంటి ఈ కార్యక్రమ నిర్వహణ కోసము భారతమాత ఫౌండేషన్ సంబంధించినటువంటి ఆఫీస్ బేరర్స్ అందరికి కూడా, డాక్టర్ రమేష్ గారికి, మిగతా పెద్దలందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. అందరు పిడికిలు బిగించి చెప్పాలి, భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. జై హింద్.